హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య కలెక్షన్స్. ఈ రోజు దివ్య కలెక్షన్స్ లో చూస్తున్నాము డిజైనర్ సారీస్. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అలాంటి వారి కోసం మొదటగా చూస్తున్నాము జార్జెట్ లో అండి. ఇది కూడా 2 షేడ్స్ తో మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో డిజైన్ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో తీసుకున్నారు, కింద యాష్ తీసుకున్నారు. యాష్ పార్ట్ లో వచ్చేసరికి మనకి ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది రోజ్ వచ్చేసి రెడ్ కలర్ యాష్ కలర్ తీసుకున్నారు. అవుట్లైన్ బ్లాక్ అండ్ రెడ్ ఇచ్చారు. స్టోన్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ పేస్ట్ చేసి హైలైట్ చేశారు. ఇంకా హైలైట్ ఏంటంటే స్టోన్ వర్క్ అనేది మనకి హనీ కలర్ గోల్డ్ స్టోన్ తీసుకొని ఈ చక్రం స్టైల్లో మనకి అక్కడక్కడ ఇచ్చి గ్రాండ్ గా లుక్ వచ్చే విధంగా చేశారు. కింద ప్యాచ్ గమనిస్తే కనుక యాష్ కలర్ రా సిల్క్ ప్యాచ్ తీసుకొని దాని మీద సీక్వెన్స్ వర్క్ అలాగే యాష్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఒక రాంబస్ స్టైల్లో ఇచ్చి మనకి హైలైట్ చేశారు ప్యాచ్ ని. పైన ప్యాచ్ వచ్చేసి టోటలీ కాంట్రాస్ట్ బ్లాక్ తీసుకున్నారు. దాని మీద కూడా ఒక ఉలెన్ వర్క్ ప్యాచ్ అనేది ఇచ్చారు. అవుట్లైన్ బ్లాక్, ఇన్లైన్ వచ్చేసి రెడ్ ఇచ్చారు. ఈ విధంగా ప్యాచెస్ ని హైలైట్ చేస్తూ శారీ అనేది డిజైన్ చేశారు. మనకి ఈ శారీకి బ్లౌజ్, సో డిజైనర్ శారీ అనగానే ప్రతి ఒక్కరు కూడా హెవీ వర్క్ కావాలి అనుకుంటారు కదా. అందుకు తగిన విధంగా హ్యాండ్స్ కి మనకి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఇలా హెవీగా ఇచ్చారు. 2 హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఒక మనకి తాజ్ మహల్ స్టైల్లో ఇలా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ ఇచ్చారండి. అదంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్, మల్టిపుల్ కలర్స్ అంటే రెడ్ తీసుకున్నారు, ఆరెంజ్, బ్లాక్, అలాగే స్టోన్స్ కూడా పేస్ట్ చేశారు. ఫ్రంట్ కూడా మనకు ఒక యాప్లిక్ ప్యాచ్ వేసుకోవడానికి ఇచ్చారు. ఈ విధంగా స్పెషల్ కలెక్షన్స్, ఇంకా బోల్డ్ అని క్యాటలాగ్ పీసెస్ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 2500. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము దివ్య కలెక్షన్ లో. ఇది కూడా డిజైనర్ శారీ అండి. సింగిల్ కలర్ కాంబినేషన్ మనకి అవైలబుల్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ, నావీ బ్లూ 2 షేడ్స్ అనేది యూస్ చేశారు. ఇది ఫాలింగ్ రా సిల్క్ మెటీరియల్. ప్యాచెస్ అనేది హైలైట్ చేశారు. పైన ప్యాచ్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. మక్మల్ క్లాత్ తీసుకొని అవుట్లైన్ యాష్ కలర్ రా ప్యాచ్ తీసుకొని దీంట్లో బటర్ఫ్లైస్ అనేది హైలైట్ చేశారు. ఇదంతా థ్రెడ్ వీవింగ్. ఇన్ వచ్చేసి బ్రౌన్ కలర్ యూస్ చేశారు. అవుట్ వచ్చేసి ఒక గోల్డెన్ బీట్స్ అనేది యూస్ చేశారు. ఈ విధంగా బటర్ఫ్లై డిజైన్స్ అనేది మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది. కింద ప్యాచ్ వచ్చేసి మనకు కొంచెం సింపుల్ గా ఒక ట్రెడిషనల్ జరీ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా రా సిల్క్ మనకి నావీ బ్లూ, యాష్, అలాగే మక్మల్ క్లాత్ వచ్చేసి బ్లూ యూస్ చేశారు. ఈ విధంగా బార్డర్స్ ని హైలైట్ చేస్తూ మనకి గ్రాండ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. ఈ శారీకి చాలా హైలైట్ మనం బ్లౌజ్ అని చెప్పుకోవచ్చండి. ఎలాంటి బ్లౌజ్ వర్క్ చేయించుకోకుండా ఈ డిజైనర్ బ్లౌజ్ అనేది ఈ శారీకి యూస్ చేయొచ్చు. బ్యాక్ అంతా కూడా మనకి జరీ వర్క్ అనేది, అవుట్లైన్ థ్రెడ్ వర్క్ అనేది, ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది బ్యాక్ గ్రాండ్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా కొంచెం ఎల్బో స్లీవ్స్ యూస్ చేసేటట్టు మనకి జరీ బార్డర్ ఇచ్చారు. అలాగే వచ్చేసి బుటీస్ బ్రౌన్ కలర్ గోల్డెన్ జరీ. ఈ విధంగా హైలైట్ చేస్తూ బ్లౌజ్ అనేది మనకి గ్రాండ్ గా రిచ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇంత హెవీగా ఉంది పార్టీ వేర్ కలెక్షన్. ఈ సారీ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉంది. సారీ కాస్ట్ ఓన్లీ 3000. నెక్స్ట్ సారీ చూద్దాం. డిజైనర్ శారీలోనే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వారికి కావాలి, ఇంకా గ్రాండ్ గా కావాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ కూడా మనకి దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఈ శారీ మనకి ఎస్పెషల్లీ చెప్పుకోవచ్చు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి. పల్లు పార్ట్ అంతా చూస్తే కనుక మనకి హాఫ్ అటు ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. అది కూడా మనకి ఎల్లో, ఆరెంజ్ కలర్ షేడ్స్ అనేది ఈ శారీలో మింగిలైంది. ఈ శారీలో మనకి ప్లెయిన్ గా ఇవ్వకుండా ఎంబోజింగ్ అనేది చూసారండి. ఒక ఇక్కత్ స్టైల్ ఆఫ్ ఎంబోజింగ్ అనేది ఎల్లో కలర్ తీసుకున్నారు. అలాగే జెరీ స్టైల్ కూడా ఇచ్చేసి బుటీస్ అనేది క్రాసింగ్ స్టైల్లో ఫిలప్ చేశారు. సెల్ఫ్ థ్రెడ్ ఎంబోజింగ్ అలాగే జెరీ ఎంబోజింగ్ అంతా కూడా చాలా దగ్గరగా పల్లు పాట్ అంతా గ్రాండ్ గా ఇచ్చారు. ప్యాచెస్ అనేవి కూడా హైలైట్ చేశారు. మనకి గోల్డెన్ ప్యాచ్ ఇచ్చేస్తూ దాని మీద మనకి రెడ్ కలర్ రా సిల్క్ ప్యాచ్ తీసుకొని దాని మీద సీక్వెన్స్ వర్క్, అలాగే జెరీ వర్క్, అలాగే స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఈ విధంగా ప్యాచ్ అనేది హైలైట్ చేశారు. కింద ప్యాచ్ కూడా అదే కంటిన్యూ చేశారు. 3 సైడ్స్ కూడా ఇదే ప్యాచ్ ఉంటుంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో మనకి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని మస్క్ మెలన్ కాంబినేషన్తో మనకి కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. టోటలీ కాంట్రాస్ట్ పల్లుకి. దీంట్లో ఫ్రిల్స్లో వచ్చేసరికి జరీ వర్క్ అనేది ఒక స్ట్రైప్ స్టైల్లో ఒక క్రీపర్ తీసుకొని దాంట్లో సిల్వర్, గోల్డ్, అలాగే హనీ కలర్ స్టోన్ పేస్ట్ చేస్తూ ఒక మష్ స్టైల్లో మనకి అంతా ఇస్తూ ఎంబ్రాయిడింగ్ వర్క్ యూస్ చేస్తూ పల్లులో ఏదైతే ప్యాచ్ ఉందో అదే ప్యాచ్ కంటిన్యూ చేస్తూ ఫ్రిల్స్ పార్ట్ పెట్టుకున్నప్పుడు మనకి హైలైట్ చేశారు. ఈ విధంగా మనకి ఫ్రిల్స్ పార్ట్, పల్లు పార్ట్ అంతా కూడా గ్రాండ్ గా, టోటలీ శారీ గ్రాండ్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. వావ్, సూపర్ అండి. బ్లౌజ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఫుల్ గ్రాండ్ గా వేరే శారీస్ మీదకి యూస్ చేసుకునేటట్టు హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ జరీ యూస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. శారీకి ఎల్బో హ్యాండ్స్ యూస్ చేస్తూ ఈ విధంగా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కి 2 హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు. బార్డర్ ని కూడా హైలైట్ చేశారు సీక్వెన్స్ వర్క్ తో. నెక్స్ట్ చూస్తే కనుక ఇంత గ్రాండ్ బ్లౌజ్ ఈ శారీకి మాత్రమే అవైలబుల్ ఉందండి. బ్యాక్ వచ్చేసి కూడా హెవీ వర్క్, సిల్వర్ అండ్ గోల్డెన్ అవుట్లైన్ మస్క్ మెలన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్. నెక్స్ట్ ఫ్రంట్ కూడా మనకి సిల్వర్ సీక్వెన్స్ వర్క్ ఇస్తూ హైలైట్ చేశారు ఒక చెంకీ స్టైల్. నెక్స్ట్ బ్యాక్ ఆ విధంగా. ఈ విధంగా హెవీ బ్లౌజ్ అనేది మనకి ఈ శారీకి బ్లౌజ్ అందుబాటులో ఉంది.
ఇంత హెవీగా ఉంది, శారీ హెవీగా ఉంది, ఫ్రిల్ పార్ట్, పల్లు పార్ట్, టోటలీ బ్లౌజ్ సూపర్ కాంబినేషన్. మరి కాస్ట్ చూస్తే ఓన్లీ 3100 రూపీస్ ఓన్లీ. ఇంత తక్కువ ప్రైస్ లో ఇలాంటి గ్రాండ్ కలెక్షన్స్, ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ అన్ని దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. సో మీరందరూ కూడా దివ్య కలెక్షన్స్ ని విజిట్ చేయండి. నియర్ గణపతి కాంప్లెక్స్, యూసుఫ్ కూడా హైదరాబాద్ లో ఉంటుంది దివ్య కలెక్షన్స్. సో ఫ్రెండ్స్ అలాగే ఏం చేస్తారు, యూట్యూబ్ లో దివ్య కలెక్షన్ శారీస్ అని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లైక్ చేసి షేర్ చేయండి. హోల్సేల్ ప్రైసెస్ కి కూడా అన్ని వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, శాటిన్ కేప్ రిపీట్. నెక్స్ట్ చూస్తున్నాము ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆనియన్ షేడ్ కలర్ తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శాటిన్ క్రేప్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. మనకి యంగ్స్టర్స్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీని. ఈ శారీ స్పెషాలిటీ ఏంటి, ఈ శారీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే కనుక పైన మనకు వచ్చేసి ఆనియన్ షేడ్లోనే థిక్ బనారస్ ప్యాచ్ ఒక 2 ఇంచెస్ ఇచ్చారు. అవుట్లైన్ వచ్చేసి రాసిల్ రెడ్ ప్యాచ్ ఇచ్చారు, గోల్డెన్ ప్యాచ్ ఇచ్చారు. నెక్స్ట్ కింద కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పైన మాత్రం స్టోన్స్ అటాచ్ చేశారు ఇంకా గ్రాండ్ లుక్ కావడానికి సింగిల్ స్టెప్ పెట్టినప్పుడు. మిడిల్లో వచ్చేసి ఒక ఈగల్ బర్డ్ అనేది జరీ వర్క్ ఇస్తూ చాలా క్రౌజీగా దగ్గర దగ్గరగా ఇచ్చి ఈగల్ బర్డ్ అనేది సీక్వెన్స్ వర్క్ వస్తూ ఈ విధంగా మనకి అక్కడక్కడ ప్యాచెస్ ఇచ్చారు. కింద పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ని కంటిన్యూ చేస్తూ పైన స్టోన్స్ ఇస్తే కింద మనకి యాప్లిక్ ప్యాచెస్, సన్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనేవి, ఒక లీవ్స్ అనేవి జరీ ఇస్తూ మనకి ఆ ప్యాచ్ అనేది కంటిన్యూ చేశారు. సో హ్యాంగ్ అయ్యే దగ్గర మనకి ఏదైతే ఫాలింగ్ ఉంటుందో మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఇలా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు. ఈ విధంగా టాజిల్స్ కూడా ఈ విధంగా మనకి ట్రెండింగ్ తగిన విధంగా ఇచ్చారు. ఈ శారీలో బ్లౌజ్ చూడండి, అంటే శారీలో ఏదైతే మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ యూస్ చేసామో జస్ట్ ఆ థ్రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్తో మనకి రాసిల్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా బ్యాక్కి వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి నెట్టడ్ ఇచ్చారు, ఒక క్రీపర్ అనేది ఉలెన్ వర్క్ మనకి ఇక్కడ అటాచ్ చేశారు, ప్యాచ్ ఈగల్ ప్యాచ్ అనేది కూడా ఇక్కడ అటాచ్ చేశారు. ఇంకా హెవీగా ఉంది, గ్రాండ్గా ఉంటుంది, కొంచెం స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 3100 రూపీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ చూస్తున్నాము దివ్య కలెక్షన్ లో ఇంకో బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రాట్ సిల్క్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్ యాష్ అండ్ బ్లాక్ మిక్స్ అయింది. లైట్ గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, ప్లెయిన్ గా ఇస్తుంది. ప్యాచెస్ అనేవి ఈ శారీకి హైలైట్ చేశారు. పైన ప్యాచ్ చూస్తే కనుక హాఫ్ పట్టు రెడ్ కలర్ తీసుకొని దాని మీద మనకి డక్ అనేది, ఆ డక్ ని కూడా అవుట్లైన్ థ్రెడ్ ఫిల్అప్ చేస్తూ బీట్స్ అనేది హైలైట్ చేస్తూ కొంచెం షైనీ లుక్ రావడానికి బీట్స్ ఇస్తూ హైలైట్ చేశారు పైన షోల్డర్ పార్ట్. కింద పార్ట్ చూస్తే కనుక మనకి అదే హాఫ్ పట్టు మీద ఒక పుచ్చు వర్క్, ముగ్గు స్టైల్ వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. పైన ప్యాచ్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకొని దాని మీద రెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్, రెడ్ స్టోన్ అనేది పేస్ట్ చేశారు. ఇట్ సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ కూడా మనకి డక్ ఆఫ్ ప్యాచ్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్లాక్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అది కూడా నార్మల్ బ్లౌజ్ ఇవ్వకుండా మనకి మక్మల్ క్లాత్, అదేనండి వెల్వెట్ క్లాత్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వేరే సైజ్ మీద కూడా యూస్ చేయొచ్చు. అది కూడా వెల్వెట్ క్లాత్ యూస్ చేస్తూ యాష్ కలర్ ప్యాచ్ అనేది రాసిల్ ప్యాచ్ ఇచ్చారు. హైలైట్ ఆఫ్ వర్క్ అనేది హైలైట్ యాష్ కలర్, మనకి సీక్వెన్స్ వర్క్, అలాగే వచ్చేసి బీట్స్ వర్క్, లీప్స్ వర్క్ అంతా కూడా చాలా షైనీగా తీసుకుంటూ వర్క్ అనేది ఇచ్చారు. 2 హ్యాండ్స్కి యూస్ చేయొచ్చు, అలాగే బ్యాక్కి కూడా ఈ వర్క్ అనేది ప్లెయిన్గా ఇవ్వకుండా ఇచ్చారు. ఇంత రిచ్ లుక్ ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది, అందరికీ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. మరి ఈ శారీ కాస్ట్ ఓన్లీ 3100 రూపీస్ ఓన్లీ. ఇప్పటి వరకు చూసిన డిజైనర్ శారీస్ అన్నీ కూడా దివ్య కలెక్షన్స్లో అవైలబుల్లో ఉన్నాయి. ఇవి సింగిల్ పీస్ మాత్రమే అండి, అంటే ఇంకా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మనకి షోకి టైం తక్కువగా ఉంది కాబట్టి జస్ట్ కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నాం. ఇంకా బల్క్లో వెరైటీస్ అనేవి దివ్య కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటాయి. సో మీ ప్రతి ఒక్కరు కూడా దివ్య కలెక్షన్స్ విజిట్ చేయాలి అనుకుంటారు కాబట్టి దివ్య కలెక్షన్స్ నియర్ గణపతి కాంప్లెక్స్, యూసుఫ్ కూడా హైదరాబాద్లో ఉన్న దివ్య కలెక్షన్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ఏం చేస్తారు, యూట్యూబ్లో దివ్య కలెక్షన్ శారీస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.